ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ సుకన్య. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. చాలా రోజులు అయిపోయింది కదండి వీడియో అప్లోడ్ చేయక, పిల్లలతో అస్సలు కుదరటం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, నా వీడియోస్ నలుగురికైనా యూజ్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో డిజైనర్ బ్లౌజ్ అనేవి వీడియోస్ మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మగ్గం వర్క్ అలాంటివి నార్మల్ థ్రెడ్, నార్మల్ నీడిల్తోనే మనం ఇంట్లోనే చక్కగా మన బ్లౌజెస్ మీద స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే 3D కోన్ అవుట్లైనర్స్తో కూడా మంచి మంచి డిజైన్స్, సింపుల్గా ఉండే డిజైన్స్ కూడా మన బ్లౌజెస్ మీద స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే అవి ఎలాగో ఏంటి అనేది ఈ నా వీడియోస్ ద్వారా మీ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బై, హ్యావ్ ఎ నైస్ డే. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ సింపుల్ అండ్ నీట్గా ఉండే డిజైన్ని ఎలా స్టిచ్ చేశానో చూపిస్తాను. ఫస్ట్ టైం అయితే సింపుల్గా ఈజీగా ఉండే డిజైన్స్ని ఎందుకు చూపిస్తున్నానంటే, ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళకు ఈజీగా ఉంటుంది కదండి, అందుకోసం అనేసి నేను సింపుల్గా ఉన్న డిజైన్స్నే అప్లోడ్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ టైం హెవీ డిజైన్స్, అలాగే హెవీ 3D కోన్ డిజైన్స్ అలాంటివి అప్లోడ్ చేస్తానండి. ఫస్ట్ అయితే ఈ నీట్గా ఉండే సింపుల్గా డిజైన్ని ఎలా స్టిచ్ చేసానో చూసేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే మనం రౌండ్ నెక్ను డ్రా చేసుకోవాలండి. దాని చుట్టూ గ్లూ అప్లై చేసుకోవాలి. గ్లూ అనేది కొంచెం తక్కువగానే అప్లై చేసుకోండి. తర్వాత మనం బాల్ చైన్ తీసుకొని నీట్గా ఈ రౌండ్ నెక్ చుట్టూ అప్లై చేసుకోవాలి. చూసండి, ఇంకొక బాల్ చైన్ కూడా తీసుకొని యాజ్ ఇట్ ఈస్ రౌండ్ నెక్ చుట్టూ స్టిచ్ చేసుకోండి. మనం చేత్తో కంటే ఏదైనా మోస్టిక్తో కానీ, అలాగే అగ్గిపుల్ల, ఏదైనా చిన్న కర్రపుల్ల కానీ తీసుకుంటే మనకు చేతికి అనేది గ్లూ అనేది అప్లై అవ్వకుండా ఉంటుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది. తర్వాత నేను ఇలా చిన్న చిన్న కుందన్స్ తీసుకున్నానండి. తర్వాత రౌండ్ నెక్ చుట్టూ చిన్న చిన్న డాట్స్ లాగా గ్లూ అనేది అప్లై చేస్తున్నాను. ఇవి వాష్ చేస్తే పోతాయా అని అనుకోవచ్చు కొందరు, కానీ ఏం లేదండి. ఈ గ్లూ అనేది మంచి తీసుకున్నాం అనుకోండి, మనకు వాష్ చేసినా కానీ ఈ కుందన్స్ అనేవి అస్సలు ఊడిపోవు. అదే ఇంకొక విషయం ఏంటంటే, 24 అవర్స్ తర్వాత మనం ఈ బ్లౌజ్ను బ్యాక్ సైడ్ తిప్పి కొంచెం ఇస్త్రీ చేసుకుంటే, ఎక్కువ హీట్ పెట్టకుండా మీడియం హీట్లో హీట్ చేసుకుంటే ఇది అస్సలు వాష్ చేసినా కానీ అస్సలు ఈ వర్క్ అనేది అస్సలు చెదిరిపోదు. అందుకు అది ఒక చిన్న టిప్ లాగా పనిచేస్తుంది అనుకుంటున్నాను. ఇప్పుడు చూసేయండి, ఈ కుందన్స్ని ఇలా మౌస్టిక్ కానీ అగ్గిపుల ఏదో ఒకటి దానికి కొంచెం గ్లూ అప్లై చేసుకొని మరీ ఎక్కువ అప్లై చేసుకుంటే ఈ కుందన్స్ అనేవి అతుక్కునే ప్రమాదం ఉంటుంది. అందుకోసమే కొంచెం అప్లై చేసుకొని ఈ రౌండ్ నెక్ చుట్టూ ఇలా స్టిచ్ చేసుకోండి. తర్వాత మిర్రర్స్ తీసుకున్నాను, అలాగే ఒక పెన్ తీసుకొని చిన్న చిన్న ఈ రౌండ్ చుట్టూ డాట్స్ పెట్టుకున్నానండి. మిర్రర్స్ అతికించడానికి ఒక 3D కోన్ కూడా తీసుకొని ఆరెంజ్ కలర్ తీసుకున్నానండి. ఇది ఎల్లో కలర్ కదా, ఆరెంజ్ అయితే మంచి కాంబినేషన్ అని ఇప్పుడు నేను చూపించిన విధంగా కొంచెం పెద్దగానే డాట్ చేసుకోండి. ఎందుకంటే మిర్రర్ చుట్టూ ఒక అవుట్లైన్ లాగా ఉండాలి కదా, అందుకోసమని కొంచెం ఎక్కువగానే అప్లై చేసుకోండి. ఇలా చేత్తో కంటే కూడా మీరు మోస్టిక్ కానీ ఏదైనా అగ్గిపుల కానీ దాంతో ప్రెస్ చేస్తే నీట్గా ఈ మిర్రర్ చుట్టూ అనేది ఈ 3D కోన్ నీట్గా వస్తుంది. చూసారా, నీట్గా ఇలా చిన్నగా ప్రెస్ చేశారనుకోండి ఇలా రౌండ్గా వస్తుంది, ఒక థ్రెడ్ వర్క్ వేసిన టైప్లో. ఇలాగే రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా నీట్గా కూడా ఉంటుంది. చూసేయండి ఎంత నీట్గా ఉంది కదా. ఇది ఇలాగనే వదిలేస్తే మరీ సింపుల్గా ఉందనే ఉద్దేశంతో రౌండ్ నెక్ చుట్టూ చిన్న చిన్న డాట్స్ గ్లూ అనేది అప్లై చేస్తున్నానండి. ఎందుకంటే ఈ కుందన్స్ అనేవి అంటిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చూసేయండి గ్లూ పెట్టేసేసి ఈ కుందన్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను. దీనివల్ల కొంచెం లుక్ అనేది మారుతుంది, చాలా బాగా కూడా వస్తుంది. ఇప్పుడు చూసారా కొంచెం డిఫరెంట్గా ఉంది కదండి. ఇప్పుడు నేను ఇక్కడ చిన్న చిన్న బంచెస్ ఉన్నాయండి, ఇది ఒక 40 వచ్చేసి 20 రూపీస్ పడింది, కానీ చాలా మంచి లుక్ కూడా వచ్చింది, కొంచెం రిచ్ లుక్ అనేది వచ్చింది. అందుకోసం ఇలా రౌండ్ నెక్ చుట్టూ రౌండ్ షేప్లో స్టిచ్ చేశాను. ఇప్పుడు చూసారా ఎంత చక్కగా ఉంది కదండి బ్లౌజ్. సింపుల్గా 15 మినిట్స్లోనే ఇది కంప్లీట్ చేసేయచ్చు. మీరు కూడా ఇలాంటి సింపుల్గా ఉండే డిజైన్స్ ఒక 1000 బిలో ఉన్న శారీస్కి స్టిచ్ చేసుకోవచ్చు, చాలా నీట్గా బాగుంటుందండి.
ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.